హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిబి చారపల్లి బ్రాహ్మణ వంటలు. ఈరోజు నేను చేయబోయే వీడియో పంచకర్జాయము అని అంటారు. ఇది భగవంతుడికి చాలా ప్రీతికరమైనటువంటి ప్రసాదము. ఓ 10 రోజుల వరకు దీన్ని నిల్వ పెట్టుకోవచ్చు. ఎటువంటి ఫ్రై చేయకుండా దాన్ని పచ్చిగానే అలాగే ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకొని నిత్యము ప్రతిరోజు పొద్దున్నే మనము మహానైవేద్యం అన్నము అది పెట్టలేని పరిస్థితుల్లో ఈ నైవేద్యం పెట్టచ్చు. చాలా బాగా మంచిది ఆరోగ్యానికి కూడా. ఇది తినడం వల్ల కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఈ వీడియో చూసి మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా థ్యాంక్ యూ. పంచకర్జాయము కావలసిన పదార్థములు: చక్కెర, ఎండు కొబ్బరి, యాలకులు, సారపప్పు, పచ్చకర్పూరము, ఎండు ద్రాక్ష, బాదాం పప్పు, జీడిపప్పు. తయారు చేసే విధానం: పంచకర్జాయము తయారు చేసే విధానం. ఎండు కొబ్బరి తురుముకొని బాగా ఒక కప్పు వేసుకోవాలి. తర్వాత చక్కెర ఒక కప్పు, ఎండు కొబ్బరి ఒక కప్పు, చక్కెర ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మన ఇష్టం. జీడిపప్పు, ఎండు ద్రాక్ష, బాదాం పప్పు సన్నగంట కట్ చేసి పెట్టుకొని ముక్కలు చిన్నవిగా వేసుకోవాలి. ఇది సారపప్పు అంటారండి. దీన్ని చాలా బాగుంటుంది టేస్టీగా. రేట్ ఎక్కువ, ఇది కేజీ వచ్చి 500 అట్లా ఉంటుంది. మంచి పోషక పదార్థము, బ్రహ్మాండమైనటువంటి ఇది. భగవంతుడికి నిత్య నివేదనకు ఇది చాలా బాగా ఉంటుంది. పచ్చకర్పూరము అది కొద్దిగా, పచ్చకర్పూరం ఎక్కువ వేస్తే చేదు ఎక్కువైతుంది, అందుకని కొద్దిగా వేసుకోవాలి. సువాసన ఉంటుంది, చెడు అనేది లేకుండా కడుపులో ఉండే ఏదైనా కూడా పురుగులు అటువంటివి ఏమన్నా కూడా క్లీన్ అవుతుంది. ఇది ఇట్లా కలుపుకొని బాగా ఇట్లనే ఒక బాటిల్లో తీసి పెట్టేసుకుంటే రోజు నిత్యము భగవంతుడికి మనం ప్రసాదం నైవేద్యం చేయలేకపోయినా ఇది నైవేద్యంగా పెట్టి అదే మనం ప్రసాదంగా తీసుకోవచ్చు. నిత్య నైవేద్యంకు చాలా బాగుంటుంది, మంచి టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా భగవంతుడికి చాలా ఇష్టమైనటువంటి నివేదన ఇది. పంచకర్జాయము అంటారు దీన్ని. చూసి మా వీడియో, మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.